ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది తొలి వారం సాదా సీదాగా సాగిన వారాంతంలో ఎన్టీఆర్ రావడంతో ఈ రియాలిటీ షోకి కి జోరందుకుంది పద్నాలుగు మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ నటి జ్యోతి ఎలిమినేట్ అవ్వగా హీరో బర్నింగ్ స్టార్ సంపు అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసింది ఇక సాటర్డే బిగ్ బాస్ లో బిగ్ హౌస్ లో బిగ్ మెంబర్స్ తో ముచ్చడించిన ఎన్టీఆర్ మహేష్ కత్తితో చికెన్ వండించుకుని తన కోరిక తీర్చుకున్నాడు ఎప్పుడు కిచెన్ వైపు అడుగు మహేష్ కత్తి ఎన్టీఆర్ కోరిక మేరకు గరిటి పాటడంతో మిగతా హౌస్ మేట్స్ అంతా మహేష్ కత్తి చికెన్ వండుతుండగా హౌస్ మేట్స్ కి ఎన్టీఆర్ ఇచ్చాడు అదేంటంటే కత్తుల సింహాసనం పైన హౌస్ మేట్స్ తమ విలన్ గా భావించేవారిని కూర్చోబెట్టి దానికి కారణం చెప్పాలి ఎక్కువ సభ్యులు కెప్టెన్ కల్పననే తమ విలన్ గా పేర్కొన్నారు ఇక ఫస్ట్ వీక్ ఆమె ప్రవర్తనకు కెప్టెన్ అనంతరం ఆమె ప్రవర్తనకు చాలా తేడా ఉందని వారికి తొలివారం కల్పననే కావాలని కోరారు ఇక శివ బాలాజీ అయితే కల్పన బిగ్ బాస్ హౌస్ కు పనికి రాదని నిర్మోహమాటంగా చెప్పాడు దీనికి వివరణ కోరిన ఎన్టీఆర్ ను కల్పన పదే పదే అన్నా అని పిలవడం ఎన్టీఆర్ చికాకు తెప్పించినట్లుందో ఏమో వయసులో తనకన్నా పెద్దదనుకున్నాడో ఏమో కానీ అమ్మా నన్ను దయచేసి అన్నా అని పిలవకు అని వేడుకున్నాడు దీంతో ఆమె ఇక నుంచి తారక్ గారు అని పిలుస్తా తెలిపింది దీనికి మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా బయటికి కనిపించకుండా లోపల నవ్వుకున్నారు ఈ టాస్క్ లో రెండో స్థానానికి సమీర్ దక్కించుకున్నాడు సమీర్ పొగడతలతోనే స్వీకరిస్తాడని కత్తి కార్తీక జంతువుల గేమ్ టాస్క్ లో సిగరెట్ రూమ్ పక్కనే ఉన్న బోన్ లో కావాలనే వేశారని మధుప్రియ సమీర్ ఎవరినైనా లోబర్చుకోగలడు అందరూ తన మాట వినేలా చేసుకుంటాడని కత్తి మహేష్లు కారణాలుగా చెప్పుకొచ్చారు ఇక ఈ వారం మధుప్రియ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాగా మరో కొత్త అతిథి రాబోతున్నారు latest news for more updates on anything happening in Tollywood please like share and